టో ఛానల్ విమిను లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారని అంత కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేస్తున్నా ఇప్పుడు దివాళీ స్పెషల్ కిడ్స్ వేర్ కలెక్షన్ చూపించబోతున్నాను అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కే కిడ్స్ వేర్ కలెక్షన్ అనేది ఇప్పుడు చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు ఎఫోర్ట్ చేసే రేంజ్ లో సో లెట్స్ చెక్కండి వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తా ఆ లింక్ యూస్ చేసి మీరు గనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీకు 30% ఆఫ్ అనేది వస్తుంది అండ్ 100% అనేది సేవ్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదేనమాట ఇది ఒక జార్జెట్ స్కర్ట్ వచ్చి దీని మీద టాప్ అనేది ఇలా ఇచ్చారనమాట సో చూద్దాం ఒకసారి దీనికి వేస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా వెలాస్టిక్ ప్యాటర్న్ లో ఇలా ఇచ్చారండి కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ అంటాం కదా సో మంచి వైన్ కలర్ వచ్చింది కలర్ అనేది చాలా నైస్ గా ఉందన్నమాట ఇంకా స్కర్ట్ మొత్తం చూస్తే మనకి ఇక్కడ చూసారు కదా ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ మిర్రర్స్ లాగా సో ఇక్కడ మిర్రర్స్ టైప్ ఇలా వచ్చింది అనమాట అండ్ ఇదంతా చికెన్ కర్రీ వర్క్ లాగా చాలా బాగుంది సో మనకి ఇది వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి స్కర్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది కంప్లీట్లీ వర్క్ అనేది ఇచ్చారు అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రంట్ ఎలా అయితే ఉందో ఆ స్టిచ్ బ్యాక్ కూడా అలా ఇచ్చారు బట్ ఈ స్కర్ట్ కి గేర్ అనేది బాగా ఫుల్ గేర్ స్కర్ట్ కాదండి మనకి ఇట్లా దగ్గరగా ఉంటాయి కదా కొన్ని స్కర్ట్స్ అలాంటి స్కర్ట్ ప్యాటర్న్ అనేది దీనికైతే ఇచ్చారు సో చూసారా ఇలా వచ్చింది ప్యాటర్న్ ఇంత అయితే మనకి గేర్ అనేది ఇలా ఇచ్చారు చిన్నగా సో ఇంకా ప్యాటర్న్ వైజ్ గా అయితే మొత్తం చాలా బాగుంది ఈ మిర్రర్స్ అనేవి మనకి పేపర్ మిర్రర్స్ అనమాట సో పేపర్ మిర్రర్స్ వచ్చాయి అండ్ దీనికి లోపల చూపిస్తే మనకి స్కర్ట్ కి లోపల చూస్తే లైనింగ్ అనేది ఇలా వచ్చింది ఇక్కడ క్యాన్ క్యాన్ అనేది ఇలా వచ్చింది అన్నమాట సో ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇట్లా ఉంది అండ్ దీనికైతే ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదండి బట్ స్కర్ట్ మోడల్ అంతా మనకి ఫుల్ గేర్ కావాలంటే మాత్రం దీనికి ఫుల్ గేర్ ఇవ్వలేదు వాళ్ళ ప్యాటర్న్ మనకి అలా ఇచ్చారనమాట స్కర్ట్ అనేది మనకి ఇలా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ అయితే భలే ఇచ్చారు క్యూట్ గా ఉంది చూసారు కదా బ్లౌజ్ ప్యాటర్న్ సో ఈ స్కర్ట్ కి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఇక్కడ చూస్తే మనకి ఫ్రిల్స్ ప్యాటర్న్ మీకు ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేశారు అండ్ స్లీవ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి టూ లేయర్స్ సో ఇలా టూ లేయర్స్ అనేవి ఇలా టూ లేయర్స్ అనేవి ఇలా స్టిచ్ చేశారనమాట సో ఇలా వచ్చింది లోటస్ ఫ్లేవర్స్ డిజైన్ తో మనకి ఇలా అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి సైడ్ జిప్ అయితే ప్రొవైడ్ చేశారు ఎందుకంటే బ్యాక్ కూడా మనకి హుక్స్ అట్లా ఏమి ఇవ్వలేదు సైడ్ జిప్ అనేది ఇచ్చారు బ్యాక్ చూస్తే బ్యాక్ నెక్ ఇలా ఉంది సో దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మెత్తగా ఉందన్నమాట అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ మెత్తగా అనిపిస్తుంది చాలా బాగుంది సో లోపల కూడా లైనింగ్ మనకి అలానే ఇచ్చారు సాటిన్ లైనింగ్ ఇచ్చారు కాటన్ అయితే కాదు సో ఓవరాల్ గా ఇలా వచ్చిందనమాట డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గాని ప్యాటర్న్ గాని ఇదిగోండి ఇలా అయితే వచ్చింది సో డ్రెస్ కలర్ కాంబినేషన్ అనేది ఇలా వచ్చిందనమాట నాకు ఒకటే ప్రాబ్లం ఏమంటే ఇది గేర్ అయితే ఇంతేనా లేకపోతే ప్యాటర్న్ ఇంతేనా అనేది చిన్న డౌట్ సో గేర్ అయితే ఎక్కువ లేదు ప్యాటర్న్ అయితే మాత్రం మనకి ఇలా స్ట్రైట్ కట్ వచ్చింది ఎక్కువ గేర్ లేదు అది ఒకటే ప్రాబ్లం అనిపించింది రిమైనింగ్ అంతా ఎక్సలెంట్ ఉందన్నమాట ఇంకా సైజ్ విషయానికి వస్తే లాస్ట్ టైం సైజు సరిపోలేదని చెప్పి నేను ఇప్పుడు ఒక సైజ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట ఇవైతే పర్ఫెక్ట్ సరిపోతాయి ఎగ్జాక్ట్ గా సరిపోతాయి డెఫినెట్ గా నాకు అర్థమవుతుంది సో మీరు కూడా మీ కిడ్స్ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు హ్యాపీగా సరిపోతుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్ మనకి అరౌండ్ 450 అలా ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు నేను అలా దగ్గరగా నియర్ బై చెప్తుంటే మీరు అంతే ప్రైస్ అన్నారు కదా అని అంటున్నారు సో నియర్ బై చెప్తుంటాను సో దీని ప్రైస్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను కోడ్ కొడేస్తాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు సో ఇప్పుడు దివాళీకి ఇలాగా ఇలా మనకి గ్లిటర్ టైప్ వేస్తూ ఉంటాం కదా సో సీక్వెన్స్ ప్యాటర్న్ టైప్ వేస్తూ ఉంటాం కదా నచ్చితే ట్రై చేయండి ఇదైతే చాలా బాగుంది ఇంకొక ప్యాటర్న్ చూపించబోతున్నాను సో చూడండి ఇదైతే మీరు అందరు చాలా మంది చూస్తుంటారు బట్ ఇది ఎలా వచ్చింది ఇది స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది ఇది ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పి నేను ఆర్డర్ చేశాను సో ఇదైతే ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది సో ఇలా వెలాస్టిక్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ నో వర్డ్స్ అనమాట ఇంకా డ్రెస్ మొత్తం అయితే మనకి ఇది దీనికి ఫుల్ గేర్ కూడా వచ్చారు గేర్ కూడా చాలా బిగ్ గేర్ అనేది వచ్చింది సో ఇలా కౌజ్ డిజైన్ తో డిజిటల్ ప్రింట్ అనేది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా సో అదే ప్యాటర్న్ తోని కిడ్స్ కూడా వస్తుంది సో ఎవరికైనా నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఈ ప్యాటర్న్ అనేది చూసారా ఇలా అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది అనమాట సో బ్యాక్ చూపిస్తాను బ్యాక్ కూడా మనకి ఇలానే ఇచ్చారు ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా సేమ్ ఉంది చూసారా ఇలా అయితే వచ్చింది అనమాట సో డిజైన్ అయితే మనకి ఇలా ఉంది అండ్ దీనికి లోపల చూపిస్తాను లోపల వచ్చేసి మనకి ఇట్లా క్యాన్ క్యాన్ ఇచ్చారు
సో డిజైన్ కి లోపల క్యాన్ క్యాన్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సాటిన్ ఇట్లా వైర్లెస్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది కాటన్ అయితే ఇవ్వలేదు, నార్మల్ క్లాత్ ఇచ్చారు. బట్ కింద అయితే క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారు. కంఫర్టబుల్ గానే ఉంటుంది, ఎందుకంటే పైన ఫ్యాబ్రిక్ అనేది చాలా మెత్తగా ఉంది. అండ్ కలర్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కలర్ కాబట్టి చాలా నైస్ గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి. స్కర్ట్ డిజైన్ చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట. కలర్ అయితే ప్యాటర్న్, ఇదేమి ప్రింట్ కాదు, ఇది ఫ్యాబ్రిక్ ఇన్బిల్ట్ వచ్చేసింది, ప్రింట్ అయితే కాదు. డిజిటల్ అండి ఇది, డిజిటల్ ప్రింట్ అంటే మనకి పైన ప్రింట్ లాగా ఊడిపోవడం అట్లా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. 3D ప్రింట్ అనేది ఇచ్చారు, సో ఎక్సలెంట్ ఉంది. బ్యాక్ కూడా సేమ్ ఇచ్చారు. అండ్ దీనికి టాప్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. సో కొంచెం పెద్ద పిల్లలు అంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ కిడ్స్ కూడా చాలా బాగుంది, వాళ్ళకి కూడా అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో చూడండి టాప్ వచ్చేసి మనకి ఇట్లాగా హై నెక్ అనేది, ఇలా నెక్ అయితే ప్యాటర్న్ ఇలా ఇచ్చారు. స్లీవ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట. సో చూసారా ఇదైతే ఇలా వచ్చింది. కానీ ఇంకా ఫ్రంట్ చూస్తే ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో ఇంక ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇచ్చేసారు. దీనికి కూడా మనకి సైడ్ జిప్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీనికి కూడా ఇలా సైడ్ జిప్ అనేది ఇచ్చారు, లోపల లైనింగ్ అనేది ఇలా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా డ్రెస్ చూసారా ఇలా అయితే ఉందన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఇది 200% వర్త్ ఇట్. సో చెప్పాను కదా 7 ఇయర్స్ 8 ఇయర్స్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా అందంగా ఉంటుంది. మరీ చిన్నపిల్లలకి వేసినా కూడా చాలా బాగుంటుంది, బట్ వాళ్ళకైతే ఇంకా అందంగా ఉంటుంది, మంచిగా నడుస్తారు, బాగుంటుంది వాళ్ళకైతే. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. మీ కిడ్స్ మీ దగ్గర ఉన్న కలర్స్ ని బట్టి మీ కిడ్స్ కి కలర్ సూట్ అయితే చూసుకుని దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే 100% క్వాలిటీ అనమాట, ఫ్యాబ్రిక్ నో డౌట్ 100% క్వాలిటీ. ప్రైస్ కూడా కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది. ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది మన సెకండ్ డ్రెస్ అనమాట, చాలా బాగుంది. గేర్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ సెకండ్ డ్రెస్ అనేది ప్రిఫర్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక స్కర్ట్ చూపించబోతున్నా, ఒక ఫ్రాక్ చూపించబోతున్నాను. సో చూడండి ఫ్రాక్ ఇదే అనమాట. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే. సో చూసారా పింక్ కలర్, మంచి పీచ్ మిఠాయి పింక్ అంటాం కదా, ఆ పింక్ వచ్చింది అనమాట. ఇక్కడైతే మనకి ఇలా ఒక ఫ్లేవర్ డిజైన్ అనేది ఇలా ఇచ్చారు. సో ఇంక ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారనమాట. సో ఇది సపరేట్ గా స్టిచ్ చేశారనమాట, చూసారా ఇలా సపరేట్ గా స్టిచ్ చేశారు. సో ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ చూస్తే ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా హై నెక్ వచ్చింది. అండ్ ఇక ప్యాటర్న్ చూస్తే ప్యాటర్న్ వైజ్ గా అయితే ఇలా వచ్చింది. సో ఇలా 1 2 ఇలాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేంటంటే పైన ఇలా స్టిచ్ చేశారనమాట, దీనికి ప్యాటర్న్ అనేది ఇలా పైకి స్టిచ్ చేశారు అంతే. అండ్ దీని లోపల చూస్తే చాలా బాగా ఇచ్చారనమాట. ఇది ఒక లేయర్డా, అండ్ లోపల వచ్చేసి మనకి క్యాన్ క్యాన్ లాగా ఒక గేర్ ఉండేలాగా ఒక లేయర్ ఇది ఇచ్చారు. మళ్ళీ దీనికి లైనింగ్ అనేది వీళ్ళు ఇలా స్టిచ్ చేశారు, చాలా బాగుంది అనమాట. ఫ్రాక్ అరౌండ్ మనకి 500 ఆ కాస్ట్ వచ్చింది. సో కంప్లీట్లీ పార్టీవేర్ ఫ్రాక్ అని అయితే చెప్తాను, పార్టీవేర్ కి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్లీ పార్టీవేర్ ఫ్రాక్ అని అయితే చెప్తాను. సో పార్టీవేర్ కి చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేసుకోదు. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ బాగుంది, ప్యాటర్న్ బాగుంది. సో ఇప్పుడు నేను చూపించినవన్నీ మూడు డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఫస్ట్ అయితే గేర్ కొంచెం తక్కువ ఉంది, సెకండ్ అయితే చాలా బాగుంది, థర్డ్ అయితే ఇది కూడా చాలా బాగుంది. సో మీకు నచ్చితే మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని బట్టి. సో మీ దగ్గర ఉన్న కలర్స్ ని బట్టి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. సో వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఈ దివాళీకి మీ కిడ్స్ కి డ్రెస్సెస్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో యూజ్ అయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి డెఫినెట్ గా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి. సో దీనికి నెక్స్ట్ నేను ఎవరు పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ నేను వెనుకొచ్చేస్తే అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.